అంతకి మీ అబ్బాయి ఏం చదువుకున్నాడో? ఎందుకు వచ్చిన చదువులండి, గుమాస్తా చదువులు. అందుకే మా ఆయన బిజినెస్ లో పెట్టేస్తున్నాను. దానికి పెట్టుబడి కావాలిగా. 5-6 లక్షల దాకా ఇస్తామని వస్తున్నారు. అబ్బా అబ్బా అంటారేమిటి, రేపు 5-6 కోట్లు గడించి కుమ్మరించడు. అందుకని ఇదిగో చూడమ్మా, నేను మితభాషిని, పాయింట్ వచ్చేస్తున్నాను. చెప్పండి. ఆస్తి అంతా మీ అమ్మాయి పేరు పెట్టాలి. ఆస్తి వేరే రాయడం ఎందుకండి, ఒక్కటే కూతురు కదా. మళ్ళీ పిల్లలు పుడితే భలేవారే. 20 ఏళ్ల కూతురు ఇంట్లో పెట్టుకుని ఈ వయసులో ఏంటి, కీడించి మేలెంచాలి. మొన్న మా పింతాలికి షష్ఠి పూర్తి రోజున వేవుళ్ళు వచ్చాయి, సిగ్గుతో చచ్చిపోయిందంటే నమ్మండి. అందుకని మీ వారితో ఈ మాట చెప్పి ఆపరేషన్ చేయించుకోమనండి. బా, ఇలాంటివి ఎలాగండి చెప్పడం వారితోటి. అంత సిగ్గైతే మీరే చేయించుకోండి. అయినట్టే నా కండిషన్లో దాదాపు అయిపోయినట్టే. నీకొక్కడే కొడుకు అంతేగా, మరి ఇంకొకడు పుట్టడని గ్యారంటీ ఏమిటో? అయ్యో ఈ వయసులో ఏమిటండి ఇంకాను? అది కాదండి, కీడించి మేలించాలి కదా. ముందు మీరు ఆపరేషన్ చేయించుకోండి, అది మా డాక్టర్ చేతే. ఆస్తంతా పట్టుకొని మా అమ్మాయి మీ ఇంటికి వచ్చేస్తున్నప్పుడు మాకు కొన్ని కండిషన్లు ఉంటాయిగా. అంతేలేండి. చూడండి, మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి పెంచాం, అది చాకరీ చెయ్యదు. అవును మరి. అంతేకాదు, నౌకర్ల చేతి వంట తినదు. మీరే వండి పెట్టాలి, 2 పూట్ల టిఫిన్ పెట్టాలి, 2 కూరలతో వంట చెయ్యాలి. ఏమిటి వింటున్నారా, విన్నారా? 2 పూట్ల టిఫిన్, 2 కూరలతో వంట, పప్పు రుబ్బాలి. అంట్లు తోమాలి. బట్టలు ఉతకాలి. లేకపోతే ఏమిటమ్మా, గొంతమ్మ కోరికలకైనా కాస్త హద్దుండాలి. ఇష్టం లేని సంబంధం చేస్తే మీ బిడ్డ బిజ్జవాడు మరి ఆడవాలి. అది మా వారికి మనసిచ్చిందో మర్చిపోక. చూడమ్మా, మీ బాబులాంటి సంబంధాలు మేము తెచ్చుకోగలం. అందుకే తెగేదాకా లాగొద్దన్నారు పెద్దలు. బంగారం లాంటి సంబంధం చేసి జారిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఈ పాపిస్తున్నారు. పాడుకోతలు వీకెండా ఊరుకోదే. చే 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 చే.